तो मैं तो खेतर में तो पूछ रहा था बोल ना इधर ना देर के दर दम नमस्कार గత సంవత్సరం నరగా రాయకల్ మండలంలో ఆహార భద్రత అనే అంశం మీద లోడి సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతోని చెరువు పూడిక రీతలు చెక్ డ్యాంలు తర్వాత మహిళా సంఘాల కూరగాయల గింజలు కడక్నాథ్ కోళ్ల పంపిణీ అలాగే వర్మీ కంపోస్టు తయారు చేసుకొని రైతులు వాడుకునేందుకు వర్మీ పిట్స్ కట్టించడం జరుగుతుంది. సో అలాగే మరొక కార్యక్రమంతో అంటే మొన్న సార్ ఎమ్మెల్యే గారి ముందు మన మండలంలో ఇటుక బట్టీల వద్దకు వచ్చిన వలస కార్మికులకు 475 మందికి ఫుడ్ సప్లై చేయడం జరిగింది. ఇప్పుడు చెరువులకు నీళ్లు రావడానికి వర్షం నీళ్లు భూమి మీద పడగానే అవి డైరెక్ట్గా చెరువులోకి వెళ్ళడానికి ఫీడర్ ఛానళ్ళ మరమ్మత్తు చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు కొండాపూర్ గ్రామంలో ఒడ్డలింగాపూర్ గ్రామంలో చేశాము. ఈరోజు ఇక్కడ మనం రామోజీపేటలో ఈ ఫీడర్ ఛానల్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి అలాగే సర్పంచ్ గారులందరికీ ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు ఎంపీపీ గారికి మా లోడి సాంఘిక సేవా సంస్థ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా మేము సైతం అంటూ ముందుకొచ్చిన లోడి స్వచ్ఛంద సంస్థ వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న రంగాలలో అంటే గోదాముల నిర్మాణమే కానీ లేదా విత్తనాలు ఇవ్వడం కానీ వివిధ కార్యక్రమాల్లో ఇప్పటి వరకు వారి చేతులు ఇవ్వడం జరిగింది. కొన్ని గ్రామాలలో ఈరోజు నీళ్లు కాలువలలో నీళ్లు చెరువులకు వెళ్ళడానికి ఆ ఫీడర్ ఛానల్స్ వాటి లోతు చేసి క్లీన్ చేసే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన లోడి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులందరికీ పేరు పేరున, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సర్పంచ్ శ్రీమతి రమాదేవి గారు, అదేవిధంగా మోహన్ గారికి, ఎంపీపీ సోదరిమణి సంధ్యా సురేందర్ గారికి, ఎంపీటీసీ తమ్ముడు మహేష్ గారికి, వైస్ ఎంపీపీ మహేష్ గారికి, భూపత్పూర్ సర్పంచ్ గారికి, రైతు బంధు సమితి నాయకులు రాధా సాయిగౌడ్ గారికి, రాజిరెడ్డి గారికి, మా మల్లెరెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి, ఇంకా చాలామంది రైతు బంధువులు ఉన్నారు వారందరికీ, యువకులకు, వార్డు మెంబర్లకు, నారాయణ గౌడ్ గారికి అందరికి కూడా పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు. మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. ఈ వ్యవసాయ ఆధారిత దేశంలో 170-180% మంది అయితే రైతులు లేదా రైతు కూలీలు, అంటే వ్యవసాయం మీద బతికే వాళ్ళు 70% మంది. అలాంటి పరిస్థితుల్లో మనము రైతును వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి మన భారతదేశం కడుబీద దేశాలలో ఒకటి. ప్రభుత్వం చాలా పనులు చేస్తూ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్ని చేసినా కానీ స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థికంగా ఉన్నవాళ్ళు వాళ్ళ వంతుగా సహాయం చేసినప్పుడే ఇంకా మున్ముందుకు వెళ్తుంది. ప్రజల భాగస్వామ్యం కూడా ఎప్పుడు ఉన్నప్పుడే పనులు సక్రమంగా జరుగుతాయి. ఈనాడు ప్రజల భాగస్వామ్యంతో లోడి స్వచ్ఛంద సంస్థ కొన్ని నిధులు సేకరించి ఈనాడు ఫీడర్ ఛానల్ రామాజపేట చెరువుకెళ్ళే ఫీడర్ ఛానల్ రిపేర్ చేస్తూ ఆ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. జగిత్యాల నియోజకవర్గంలో దాదాపు 41,000 ఎకరాలు పండే విధంగా మన ఎస్ఆర్ఎస్పీ ఫీడర్ ఛానల్ ఉన్నాయి. అదేవిధంగా ఒక 19,000 ఫీడర్ ఛానళ్ళు చెరువులోకి వాగులు కానీ చెరువు నుండి కాలువలు కానీ అదొక 19,000, అంటే 62,000 ఎకరాలు దాదాపు చెరువులు, కుంటలు మరియు కెనాల్ ద్వారా పారుతాయి. అంటే ఇన్ని కెనాల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఉపాధి హామీ పథకంలో చాలా పెద్ద ఎత్తున తీసుకొని చేయడం జరుగుతూ ఉంది. మరి మా ప్రభుత్వంతో పాటుగా ఈరోజు లోడి స్వచ్ఛంద సంస్థ కూడా భాగస్వామ్యులై ఈ కెనాళ్ళ పునర్నిర్మాణానికి, వాటిని శుభ్రం చేయడానికి, వాటిలో ఉన్న బుషెస్ తీయడానికి నడుము కట్టి ఈరోజు ముందుకెళ్తున్న లోడి స్వచ్ఛంద సంస్థ వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న రైతులకు, నాయకులందరికీ కూడా ధన్యవాదాలు.